ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇది నెహ్రూ గారి ఆలోచన దీని కాపాడే బాధ్యత మాది అని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినారు భారత్ జోడో యాత్రలో కూడా దాని తర్వాత ఇక్కడికి వస్తామని చెప్పినారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ పరిణామాలు మళ్ళా భారత్ జోడో యాత్ర 2 మొదలవడంతో రాహుల్ గాంధీ గారు రాలేకపోయారు ఆయన రాలేని పక్షంలో ఆయన మాట ఇచ్చినారు కాబట్టి ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ పంపించి దీనికి స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయమని కూడా ఆయన కోరినారు కనుక మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈ విశాఖపట్నానికి ఈ ఒక్క పబ్లిక్ సెక్టారే కాదు సుమారు 13 పబ్లిక్ సెక్టారు ఈ విశాఖపట్నంలో ఉంది అంటే అది ఇంద్రాగాంధీ గారు ఆనాడు చేసినటువంటి కృషిని కూడా ఒకసారి మనవి చేస్తున్నా కనుక ఇవాల 20 లక్షల ఉద్యోగాలు మన ఈ విశాఖపట్నంలో ఉంటే దాంట్లో 16 లక్షల మంది ఈ పబ్లిక్ సెక్టార్ మీద ఆధారపడుతున్నారు కనుక మీరు విశాఖపట్నం అన్ని రూపాల డెవలప్ అయిందంటే అది కాంగ్రెస్ హయాంలో నానింది ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకు అయ్యేదానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 2024 లో మీ అందరి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇండియా కూటమి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం మీ అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి మనం మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ ని ఫుల్ కెపాసిటీతో దాదాపు 20 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎక్స్‌పాన్షన్ చేసుకొని మంచి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి ప్రధానంగా మనం ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఒక శుభ పరిణామంగా మనం దీన్ని లాభాల బాట నడిపించడానికి కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి ఈ డిక్లరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం మీ అందరికీ హాజరయ్యారు ధన్యవాదాలు ఇప్పుడు వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా మాట్లాడతారు ఈ స్టీల్ ప్లాంట్ మీద మన నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా వస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు కనుక అందరూ కూడా సహకరించి ఇక్కడ మీకు ముందు ఉన్న సీట్లలో కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉభయ కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పార్టీ తరపున ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సిపిఎం తరపున శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడడం నరసింగరావు గారు వస్తున్నారని చెప్పి చెప్పారు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ధన్యవాదాలు మరి గడిచినటువంటి 1128 రోజులుగా ఈ ఉద్యమానికి మొక్కవోని విశ్వాసంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏఐటీసీ నాయకులు పెద్దలు ఆదినారాయణ గారు మరి ఐఎన్టీసీ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు సిఐటీసీ నాయకులు అయోధ్యరామ్ గారు మన రామచంద్ర గారు ఐఎన్టీసీ నాయకులు వేదికను అలంకరించినటువంటి పోరాట కమిటీ యోధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దల ఆదినారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జేడి సీలమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎంఎం పళ్ళంరాజు గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు దయచేసి పోలీస్ వారు సహకరించాలి వారిని ఐడెంటిఫై చేయండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ వారిని మయ్యప్పన్ గారు సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సార్ శ్రీ మయ్యప్పన్జీ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏసీపీ గారు తర్వాత పళ్ళంరాజు గారు వారిని వేదిక మీదకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున సాదరంగా కమ్ సార్ ప్లీజ్ పెద్దల ఆదినారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదికపైనటువంటి గౌరవ పెద్దలు సభ అధ్యక్షులు కిడిగి రుద్రరాజు గారు అనేక మంది కాంగ్రెస్ సిపిఐ సిపిఎం స్టీల్ కార్మికులు నిర్వాసితులు సభకు హాజరైనటువంటి ప్రజలకి విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు ఉమ్మడి
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది ప్రాణాలు త్యాగం చేసి 22,000 ఎకరాలు నిర్వాసులయ్యి అనేక మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేసి ఈ ఉక్కు సాధనకు కృషి చేసినటువంటి త్యాగాలు చేసినటువంటి అనేక మంది వీరోచితమైన పోరాటంలో భారతదేశంలో ఒకే ఒక స్టీల్ ప్లాంట్ ఒకే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ పోరాడి సాధించుకున్నది ఆంధ్రుల అన్నమాట ఇటువంటి ఫ్యాక్టరీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం నిర్వాసితులు 35 సంవత్సరాల్లో 4000 కోట్ల రూపాయల ఆస్తిని 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిగా మార్చినటువంటి విషయం ఈ ప్రపంచంలోనే దేశంలోనికి విశాఖ స్టీల్ ప్రైడ్ స్టీల్ ఇవాల్ దేశంలో ఉన్నటువంటి పాలకులు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు విశాఖ పోరాటాలు త్యాగాలు వారి యొక్క రక్తం ఇంకా ఆరకముందే విశాఖ ఉక్కుని అమ్మడం భూములను అమ్ముకోమని చెప్పేసి సలహా ఇస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ విశాఖ ఉక్కుకి తొమ్మండూరు ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు జలగ వెంగళరావు గారు కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు విశాఖ ఉక్కుకి ఏ ఆపద వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా పాల్గొని సమస్యను పరిష్కారం చేసి విశాఖ ఉక్కుని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు ఆరుగురు ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ విపి సింగ్ ఐకే గుజరాల్ రాజీవ్ గాంధీ ఆ రోజు విశాఖ ఉక్కుకి గనులు లేవో లేకపోతే సాధ్యపడదని చెబితే రాజీవ్ గాంధీ గారు స్వయంగా ప్రధానమంత్రిగా మీరు విశాఖ ఉక్కుని ఆపడానికి వీల్లేదు తెలుగువారి పోరాటాలు చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి ఫ్యాక్టరీని నిధులు లేకుండా ఆపడానికి వీల్లేదని చెప్పేసి శైలి నుంచి 6 ఎన్నెలుగా దీన్ని నిర్మించి ఒక ప్రపంచ స్థాయిలో నిర్మించినటువంటి 6 ప్రధానమంత్రులు అన్నమాట కానీ ఈ ప్రధానమంత్రి గారు 2014లో వచ్చి ప్రచారంలోనే విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటించారు ఆ రోజు విశాఖ ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు బీజేపీని ఎంపీగా గెలిపించారన్నమాట కానీ ఆ ఎంపీ గారు మీకు గనులు సాధ్యపడదని చెప్పారు హరిబాబు గారు అరే సోయానా ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ నీకు ఇనుప గనులు కేటాయిస్తామని చెప్పేసి ఈరోజు ఎందుకు నువ్వు కుదరదని చెప్పేసి 100కి 100% అమ్ముతావని చెప్పావు ఇవాళ కూడా 3.5 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు స్టీల్ కార్మికులు పోరాట కమిటీగా ఏర్పడి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రోజులు పోరాటం చేసినటువంటి ఏదైనా ఉంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు అన్నమాట వీళ్ళందరూ కూడా చాలీచాలని జీతాలతోనే ఒక పక్క నిర్వాసితులు 8,000 మంది ఆకలో రామచంద్రాన్ని బాధపడుతున్నారు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్వాసులకు ఉద్యోగాలు లేవంటే 50% ఉద్యోగాలు ఇవ్వాల్సిందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని చెప్పేసి నిర్వాసులకు ఇవ్వాలని చెప్పేసి కోటా నియమించారన్నమాట కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా అడిగాం తమ్మండూరు ముఖ్యమంత్రిలో ఈ విశాఖ ఉక్కుని నిలబెట్టడానికి కృషి చేశారు మరి ఆఖరిగా మీకు కోరుతున్నాం విశాఖ ఉక్కుని కావాల్సినటువంటి గనులు కేటాయించు దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడగలని చెప్పేసి అడిగితే ఇంతవరకు కూడా ఈ 3.5 సంవత్సరాల నుంచి మాకు అపాయింట్మెంట్ దొరకలేదన్నమాట అటువంటి పరిస్థితి ఇంక అదే కాదు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లైసెన్సులు పునరుద్ధరించకుండా ఆపారు శాండ్ మైన్స్ పునరుద్ధరించలేదు కోర్జ్ మైన్స్ పునరుద్ధరించలేదు మరి విశాఖ ఉక్కుని మరి కాపాడాలన్నా ఇన్ని లక్షల కుటుంబాలని వీధుల్లో పడాలన్నా మీరే కారకులు అవుతారు అని 2 చేతులు పెట్టి నమస్కారం పెడితే ఈరోజు వరకు కూడా ప్రకటన జరగలేదన్నమాట సరే ఒక్క విషయం విశాఖ ఉక్కుని ఏం అవసరం లేదు ఆ రోజు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేశారు వడ్డీలు రద్దు చేయండి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి
పది కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, అనేక కోట్ల మందికి విస్తరణ జరిగితే అనేక లక్షల మందికి ఆంధ్రులందరూ కూడా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నా. ఇంతవరకు ఇది సాధ్యపడలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక సమన్వయంతోనే మామలందరినీ కూడా కర్నూలు పిలిచి విశాఖ ఉక్కు పరిశ్రమను మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, మీరు పోరాడండి, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించండి అని చెప్పేసి అదే రకంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం బీజేపీ అటావో భారతదేశాన్ని రక్షించండి అని చెప్పేసి ఏ కార్మిక సంఘం అయినా సరే అందరం కూడా ఒకే శబ్దంతోనే ఇవాళ బీజేపీని వారి యొక్క విధానాలని కేంద్రంలోనటువంటి అనేక సంవత్సరాలకు చట్టాలు తీసుకొచ్చినటువంటి 42 చట్టాలని 3 చట్టాలుగా మార్చి పెట్టుబడిదారులు కాదు అప్పచెప్పాలని చెప్పేసి ఇవాళ గంగవరం పోర్టు 35 సంవత్సరాల్లో విశాఖ కర్మాగారానికి 30 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనే మళ్ళా రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్గా అప్పచెప్తాం అన్న దాన్ని ఇవాళ పూర్తిగా 100% ఆదానికి అప్పచెప్పి అదే ఆదానితోనే స్టీల్ కార్మిక వర్గం మీద స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నారు. అలాగే ఇవాళ జిందాలని టాటా అని చెప్పేసి ముక్క ముక్కలుగా వచ్చి విశాఖ ఉక్కుని పీకి తినడానికి వస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కార్మికులు ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పడినా సరే విశాఖ ఉక్కు కోసం రక్తాలైనా తర్పిస్తాం, ఇక్కడ ఉన్న నిర్వాసితులు కూడా మేమంతా త్యాగం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ స్వయాన నాయకత్వం వహించి ఆ రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర ఏ మొక్క చెప్పారో రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తున్నారు. మన రాకేష్ రెడ్డి గారు కానీ గిడుగు రెండు మన మాజీ మంత్రి వర్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చినటువంటి ఏకైక భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ 60 సంవత్సరాల రాజకీయాలు భారతదేశ సంపదను సృష్టించినటువంటి పార్టీ వచ్చి విశాఖ ఉక్కు కర్మాగారం నడిబొడ్లో మేము విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, మా పార్టీ ఏ దేశ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ముందుకు వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశాన్ని రక్షించినటువంటి దేశాన్ని కాపాడినటువంటి ఆ పార్టీ వచ్చి మనం ముందుకు వచ్చిందంటే స్టీల్ కార్మిక వర్గం అందరం కూడా అభినందించి తప్పకుండా రానున్న కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను నాశనం చేయాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అభినందనలు తెలియజేస్తున్నాను. చెప్పాను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాట్లాడేటువంటి వక్తలందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి కొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు మన పిసిసి అధ్యక్షులు శర్మిలారెడ్డి గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఐఎన్టీసీ తరఫున మంత్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు, వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు. దయచేసి సార్ మీకు అక్కడ ఉండండి, మీకు మైక్ ఇస్తా. సరే సభాధ్యక్షులు, పూర్వ పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి గిడిగి రుద్రరాజు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ప్రధానంగా పల్లవరాజు గారు కానీ బాపిరాజు గారు కానీ శీలం గారు, తులసిరెడ్డి గారు, గౌతమ్ గారు, మస్తాన్ అలీ గారు, మరి సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు నారాయణ గారు, నరసింహరావు గారు, మరి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరికీ, సహచర స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, విశాఖ ఉక్కు నగర వాసులు, ఈ విశాఖ నగరానికి ఇక్కడ స్టీల్ ప్లాంట్కి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి అయినటువంటి సోదరి సోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ వాతావరణం చూసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉన్నది, కార్మికులందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు, మరి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పే పరిస్థితి చాలామందిలో వస్తుంటుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మన పాడేరుకో, అరుక్కో, చింతపల్లికో, లంబసింగికి వెళ్తే కనబడుతుంటుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో
పద్మశ్రీ గారు కూడా వచ్చారు. అమ్మ మైక్ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ విశాఖపట్నం సిటీ కంటే చూస్తే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే పరిస్థితి. చాలామందికి ఇక్కడ ఎంతోమంది ఆరోగ్యరీత్యా కానీ స్పోర్ట్స్లో కానీ ఎంతోమంది అర్ఫీద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా కేవలం విశాఖ నగరంలో కాకుండా రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో, దేశంలో అనేకమైన ప్రాంతాల్లో సామాజిక బాధ్యతకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకి లేదా విద్యార్థులు ఐటీఐలు పాలిటెక్నిక్స్ ఇట్లాంటి వాటిలో అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ అనేక చోట్ల సామాజిక భవనాలు, మంచినీటి సదుపాయాలు, శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, గిరిజనులకి, రైతాంగానికి కావలసిన సౌకర్యాలు అందించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నీరు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆగిపోద్ది, ఇసుక లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆగుతుంది, ఊక లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆగుతుంది. ఇటువంటివన్నీ కూడా సమకూర్చే దాంట్లో రైతులందరూ కూడా సహకరించారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఒక అమ్మోనియా వస్తుంది రైతులందరికి సౌకర్యం తక్కువగా ఇవ్వడానికి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేజ్ వచ్చినటువంటి స్లాగ్ని అనేకమైన సిమెంట్ కంపెనీల్లో ఉపయోగించే కార్యక్రమం ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన స్టీల్ అంతా కూడా నాణ్యమైన స్టీలు. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వనటువంటి స్టీల్ ప్లాంటు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. మరి ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసే భాగంలో అనేకమైన రాజకీయ పార్టీలన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేటువంటిది నిర్ణయం చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీని ఛాయలకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఒక రివర్స్ పాలన. ఎవరైతే నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలను వర్ణిస్తే ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక తెల్ల ఏనుగులు అని చెప్పేటి వర్ణించి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకి జాతి తాలూకా ఔన్నత్యానికి దెబ్బతీసేటువంటి ఒక కుటల యత్నంతో కుట్రతో పరిపాలన సాగుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల అనేక మంది జీవితాలు బాగుపడడం కాకుండా మన తాలూకా పిల్లలు అనేకమైన దేశ విదేశాల్లో చదువుకునే పరిస్థితి కానీ ఉద్యోగాలు చేసే పరిస్థితి కానీ ఏర్పడింది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే ఈరోజు చాలామంది ఎంతో ఇంకా బీదరికంలో కానీ ఇంకా ఎంతోమంది అన్నము ఆకలి రామచంద్ర అని చెప్పేటువంటిది ఆలోచన చేసే పరిస్థితి వచ్చి ఉండేది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని పిసిసి అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు వేదిక మీదకి వచ్చారు, వారు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా. రుద్రరాజు గారు చెప్తారు. మన ప్రియతమ నాయకురాలు, దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ శ్రీమతి శర్మిలారెడ్డి గారు వేదిక మీదకి విచ్చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఉక్కు పోరాట కమిటీ తరఫున, మనందరి తరఫున కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి, ఈ హస్తం గుర్తు మీకు అభయ హస్తం అవుతుంది. మన ఆంధ్రుల ఆడ బిడ్డ అదిగో వచ్చే ఆ రాజన్న రోజులనే మనలా తెచ్చే, ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన, తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల, గెలుపు గడప చేరు వరకు వలసి పోదు శర్మిల. రాజన్న రైతు రాజ్యము మన నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి, నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్ దయచేసి పార్టీ పెద్దలందరూ కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతూ మీ మీ స్థానాల్లో సభా కార్యక్రమం మంత్రి రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సిఐటిసి తరఫున అయోధ్య రామ్ గారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువసేపు సరే. మిత్రులారా,
ఆపాలే డబ్బులు. విశాఖ ఉక్కు తెలుగుడు హక్కుని ఢిల్లీకి వినపడేట్టుగా నినాదించాలి. విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు. విశాఖ ఉక్కు కాపాడుకుంటాం పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటాం పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటాం నిర్వాసితుల త్యాగాలను. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీల అతిరథ మహారథులు, మిత్రులారా, మన పోరాటం 1130 రోజుల నుంచి నడుస్తూ ఉంది. 1130 రోజుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదంటూ ఓ డిక్లరేషన్ చేయబోతా ఉన్నారు. విశాఖ ఉక్కు అందరిలోకి అంటూ 32 మంది ప్రాణ త్యాగాలతో, 67 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో, 7 ఎంపీల రాజీనామాలతో 1500 ఎకరాల భూములు 1500 మంది నిర్వాసితులు ఇస్తే వచ్చింది విశాఖ ఉక్కు. దీనికి 5000 కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే ప్రభుత్వం పెట్టింది. గడిచిన 50 సంవత్సరాల్లో 5000 కోట్లు పెట్టుబడి పెడితే ఈ ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 54000 కోట్ల రూపాయలు తిరిగిచ్చింది. అటువంటి విశాఖ ఉక్కుని నిసిగ్గుగా అమ్ముతానని ఢిల్లీ పెద్దలు చెబుతా ఉన్నారు, దాన్ని మనం వింటా ఉన్నాం. ఆయా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చచ్చిపోలేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీకి తలకొచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నానంటూ కమ్యూనిస్ట్ పార్టీలతో గెలం గడిపింది, నేను కాపాడతాను ఈ ప్రాంతం అని చెప్పేసి. అయ్యా మిత్రులారా, 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 300,000 కోట్ల ఆస్తిని సృష్టించింది కార్మిక వర్గం. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 100,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి ఇచ్చింది కార్మిక వర్గం. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఏకైక సంస్థ విశాఖ ఉక్కు. అందుకా మీరు అమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నాం మిత్రులారా. ఇది ప్రజల ఆస్తి, ప్రజాపోరాటాలతో వచ్చిన ఆస్తి. ప్రజల ఆస్తిని ప్రజాపోరాటాలతో తెచ్చుకుంటే ఆదానికి అంబానికి ఇవ్వడానికి నీ బాబు గారు సొమ్మ అని చెప్పేసి అడుగుతున్నాం మిత్రులారా. ఇది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిగా ఉండాలి. ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. ఇది కాదంటే ఢిల్లీ పెద్దలు కబడతారని చెప్పేసి 1130 రోజులు పోవడం చేస్తా ఉన్నాం. ఆ పోరాటానికి ఈ నాయకత్వం అంతా మద్దతు ఇచ్చి సేదమికి వచ్చారు వారందరూ, ధన్యవాదాలు. ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చినావా? విశాఖపట్నానికి మెట్రో ట్రైన్ వచ్చిందా? లేదు. ఉన్న విశాఖ ఉక్కు అమ్మేస్తానంటే నీ అబ్బ సొత్తు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సభ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఇంతకుముందు పోరాట కమిటీగా రెండు మూడు తప్పాలు కలిసి ఉన్నాం. కర్నూలు మంత్రాలయం దగ్గర రాహుల్ గాంధీ గారిని కలిసి మన తాలూకా విషయాలను చెప్పిన పిదప అక్కడ పళ్ళం రాజుగారు, జేడిశీలం గారు పెద్దలంతా కూడా తీసుకెళ్లి కలిపారు. ఆ రోజు కర్నూలులో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఢిల్లీలో మేము కొట్లాడతామని చెప్పేసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి బీజేపీ అమ్ముకు తింటానంటే ఇది అమ్ముకోవడం కోసం కాదు. ఈ ప్లాంట్కి ఉన్నటువంటి భవిష్యత్తు భారత ప్రభుత్వం చెబుతా ఉంది, 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ అవసరం ఉందని చెప్పేసి. కానీ ఈరోజు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న స్టీల్ 140 మిలియన్ టన్నులు మాత్రమే. రాబోయే 7 ఏళ్లలో ఇంకో 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలంటే నీకు యంత్రాంగం లేదు. ఈ విశాఖ ఉక్కుకి దమ్ముంది 3.2 నుంచి 6.3, 6.3 నుంచి 7.3, 7.3 నుంచి 11.7, 11.7 నుంచి 16.5, 20 మిలియన్ టన్నులకు పోయే దాని కోసం సిద్ధంగా ఉన్నాం. నువ్వు కోరిస్తావా? ఓరిస్తావా? రైల్వే రేకులు ఇస్తావా?
అని ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే భారత ప్రభుత్వం దగ్గర కోలియ్యరంట, భారత ప్రభుత్వం దగ్గర ఐరన్ ఓర్ ఇయ్యరంట, భారత ప్రభుత్వం దగ్గర రైల్వే రేకులు ఇవ్వరంట. మనం నష్టాలు వస్తాయని చెప్తా ఉన్నారు. మేము నష్టాలు చేస్తాం, మేము అడిగినట్టు లాభాలు తీసుకురావాలంటే మేము అడిగిన మూడు సరుకులు ఇవ్వండి. రోజుకి 10 కోట్లు చెప్పున 365 రోజులు ఏంటో 10 కోట్లు 3,650 కోట్ల రూపాయలు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం, లెక్కటగలవా మోడీ అని చెప్పడుతా ఉన్న మిత్రులరా. కాబట్టే రాబోయే కాలంలో విశాఖకు మీరు ఇచ్చే మద్దతును కొనసాగిస్తూ ఈ విశాఖకు తెలుగుడు కొనసాగేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు క్యాబినెట్లో హెచ్ఆర్డీ మంత్రిగా పనిచేసి ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో విశాఖ ఉక్కు కోసం ఎంతో పోరాటం చేసినటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు పెద్దలు ఎంఎం పళ్ళం రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సోదరులు గిడుగు రుద్రరాజు గారు, వేదికపై ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ శ్రీమతి షర్మిల గారు, వేదికపై ఉన్న పెద్దలు సిడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి గారు, పెద్దలు కాంగ్రెస్కి ఎప్పుడూ కూడా వెన్నుముక్కలా నిలబడిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, మాజీ టీటీడీ చైర్మన్ కాంగ్రెస్ పెద్దలు కురువృద్ధులు సోదరులు శ్రీ బాపిరాజు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్కి అన్ని హక్కుల గురించి చాలా గట్టిగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో పోరాడిన వ్యక్తి శ్రీ జేడి శీలం గారు, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి వేదికపై ఉన్న తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు, మరి చాలా సీనియర్ చాలా ఈ సభకి వన్న తెచ్చిన కమ్యూనిస్ట్ సీనియర్ నాయకులకు, ఈ స్టీల్ ప్లాంట్ ఇంట్రెస్ట్లో పోరాడిన వేదికపై ఉన్న నాయకులకు, అలాగే వేదికపై ఉన్న నాయకులకు, సోదర సోదరిమణులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈనాడు చాలా ముఖ్యమైన రోజు. విశాఖపట్నం నుంచి మన హక్కుని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇక్కడ విశాఖపట్నం నుంచి ఇవ్వడానికి మనందరం కూడా ఇవాళ ఉన్నాం. కొద్దిసేపట్లో మన మధ్యకి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు కూడా రానున్నారు. ఈవేళ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన రాష్ట్ర హక్కుల్ని కాపాడడానికి, మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రాయితీలన్నీ కూడా తీసుకురావడానికి కూడా పోరాడుతుంది. ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎంత గట్టిగా ఆనాడు పోరాడి ఆంధ్ర ప్రజలు ఈ ఉక్కు హక్కు పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దీనికి ఎంతమంది ప్రాణాలు ఇచ్చారో తెలుసు, ఎంతమంది జైలుకి వెళ్ళారో కూడా తెలుసు. ఆనాడు స్టూడెంట్ లీడర్గా మరి ఇక్కడ వేదిక పేరున్న వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఆనాడు స్టూడెంట్ లీడర్గా అరెస్ట్ అయ్యారు ఆనాడు. అయితే అంత కష్టపడి తెచ్చుకున్న ఉక్కుకి ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి ఇవాళ చూస్తున్నారు. మీ అందరికీ తెలుసు మరి స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి మా గోదావరి నీరంతా ఇక్కడికి వస్తుంది, స్టీల్ ప్లాంట్కి సప్లై అంతా. దానికి ముందు మాకు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇచ్చేవారు. ఎందుకు అంటే పోరాడి తెచ్చిన ప్లాంట్ని నిలబెట్టుకోవడానికి మరి కాంగ్రెస్ పార్టీ టైంలో ఆ వాటరు ముందు ఏలేరు నుంచి తర్వాత గోదావరి నుంచి ఇవ్వడానికి కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులు ఇవి. అలాగే యూపీఐ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మన ఉక్కు పరిశ్రమని నిలబెట్టడానికి బలోపేతం చేయడానికి కూడా దశల వారీగా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసాం, వాటికి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి
గనులతో కూడా మరి లింకేజ్ యూపీఐ ప్రభుత్వం టైంలో జరిగింది. అయితే ఇంకా లింకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్స్పాండ్ చేయడానికి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇది ప్రైవేటైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూడటం, నిస్సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకుని చూడటం ఎంత అవమానకరమో మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఇక్కడ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అన్యాయం రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. మనకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా రాలేదు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికంతా రైతులకి ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు ఏదైతే రావాలో దాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కళ పోలవరం ప్రాజెక్ట్ అనేది. ఎందుకు అంటే కృష్ణా డెల్టాని గోదావరి డెల్టాని స్టెబిలైజ్ చేయటమే కాకుండా విశాఖపట్నానికి కూడా వాటర్ సప్లై పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గ్రావిటీ ఫ్లో ద్వారా ఇద్దామనేది ఒక సంకల్పన చేసిన ప్రాజెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారి టైంలో సుమారు 33% ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాలు రైట్ బ్యాంక్ కెనాలు కూడా ఆయన ఉన్నప్పుడు తవ్వించినవే. దాని తర్వాత తెలుగు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయినా అక్కడ ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దాంతో వెనకబడిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నిస్సహాయంగా ఏది కూడా ముందుకు వెళ్ళేటట్టు చూడటం లేదు. ఈ విధంగా మనకు రాయవలసిన రాయితీలు ఇవే కాదు, ఈ పెద్ద ప్రాజెక్టులే కాదు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. గట్టిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బల్లగుద్ది ఇవి మాకు న్యాయంగా రావాలి అని చెప్పే నాయకుడు లేకుండా పోయాడు. ఇటువంటి తరుణంలో మనకి రాజశేఖర రెడ్డి గారి ప్రతిబింబం షర్మిలారెడ్డి గారు మన ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నేను ముందుంటాను, మన హక్కుల గురించి నేను పోరాడుతూనే ఆవిడ ముందుకు వచ్చారు మనకి. అలాగే కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా గుర్తించారు, దానికి న్యాయం చేయలేరనేది గుర్తించి కాంగ్రెస్ పార్టీతో చేకలిపి వాళ్ళు ముందుకు వచ్చారు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎటువంటి ప్రభుత్వ పరిపాలన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అందించాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కేంద్రంలో సోనియాగాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన, రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన కూడా 2004 నుంచి ఎటువంటి స్కీములు ప్రజలకు తీసుకొచ్చావు ఒకసారి ఆలోచించండి. ఈవేళ కాంగ్రెస్ పార్టీ గుర్తించేది ఏమిటంటే అసమానత్వం ఉంది అనేది. ఉన్నవాళ్ళు ఇంకా ధనికులు అవుతున్నారు, లేని వాళ్ళు లేకుండా పోతున్నారు, దారిద్ర్య రేఖకు దిగుకి చాలామంది వస్తున్నారు. ఇవన్నీ ఆనాడు గుర్తించే ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మందికి ఉపాధి కల్పించింది. వ్యవసాయం లేని టైంలో వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి ఉండాలి, వాళ్ళు మెరుగుపడాలి వారి పరిస్థితులు అనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అలాగే ఇవాళ ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలి, వాళ్ళకి అవకాశాలు అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్లే ప్రాథమిక చదువు అనేది వాళ్ళకి హక్కుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2010లో. దాని ద్వారా భారతదేశంలో ఏ మూలనైనా సరే ఏ మూల గ్రామంలో అయినా సరే పిల్లలు చదువుకోవడానికి అవకాశం కలిగింది. చదువు మీద దృష్టి పెట్టాం. అదేవిధంగా స్త్రీల సంక్షేమ కోసం, శిశు సంక్షేమం కోసం కూడా, వాళ్ళ న్యూట్రిషన్ కోసం చాలా బలమైన ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం. మన అంగన్వాడీస్ ద్వారా అవన్నీ కూడా ప్రజలకు అందేలాగా చేశాం. చివరికి యూపీఐ ప్రభుత్వం దిశలో కూడా మేమింత చేసినా కూడా దారిద్ర్య రేఖకు చాలా దిగువన చాలామంది ఉన్నారని గుర్తించి రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చాం. దాని ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మరి బియ్యం అందేలాగా,
లేకపోతే ధాన్యం అందేలాగా కూడా మేము చేయటం జరిగింది. ఈ విధంగా దేశ సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కీమ్స్ ఎన్నో బలమైన కార్యక్రమాలు చేసింది. ఆనాడు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తించి 69,000 కోట్లు రుణాలు మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ విధంగా దేశ అభివృద్ధే కాదు ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ పోరాడుతూ వచ్చింది. ఈవేళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసి సహించలేకపోతున్నాం. చాలా బాగా చేస్తున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా ప్రైవేటైజేషన్ చేసాం లేకపోతే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం. అవి ఏమిటి అంటే చాలా లాజెస్లో ఉన్న వాటిని మేము డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఈవేళ ప్రాఫిట్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఇష్టమైన ఇండస్ట్రీస్కి అప్పచెప్పడానికి కూడా మోడీ గారి ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. దీనికి ఉదాహరణ ఇదే. ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల్ని నిజంగా తొక్కే స్టెప్ మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించాలి. ఇది అవ్వనవ్వం. కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డగిస్తుంది. మేము పూర్తిగా పోరాడతాం, మన హక్కులు కోల్పోకుండా చూస్తాం. ఏదైతే ఆంధ్రుల హక్కు దాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని మీ అందరికీ సభాముఖంగా వినవించుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ మయ్యప్పంజీ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యాజ్ ఏఐసీసీ రిప్రజెంటేటివ్ హీ విల్ అడ్రస్ ద గ్యాదరింగ్. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ పిసిసి ప్రెసిడెంట్ మిస్టర్ షర్మిలా రెడ్డి, అదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఆన్ స్టేజ్, ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ డెఫినెట్లీ దేర్ టు సపోర్ట్ ది వర్కర్స్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ అండ్ డెఫినెట్లీ వీ విల్ నాట్ అలౌ దిస్ టు బి ప్రైవేటైజ్డ్. అండ్ శ్రీ రాహుల్ గాంధీ ఆన్ మెనీ అన్ ఒకేషన్స్ హెస్ సెడ్ దట్ డెఫినెట్లీ హీ విల్ ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ దిస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్ విశాఖపట్నం. అండ్ హీ హాజ్ మోర్ దెన్ సెవెరల్ ఒకేషన్స్ హెస్ అష్యూర్డ్ హిస్ ఫస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ 2024 విల్ బీ టు గ్రాండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విచ్ హెస్ బీన్ అక్సెప్టెడ్ యాజ్ అన్ యాక్ట్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అండ్ హీ హాజ్ మోర్ దెన్ వన్స్ టోల్డ్ దట్ డెఫినెట్లీ హీ విల్ స్టాండ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ and fight for the rights and bring back the lost glory of the Indian National Congress in Andhra Pradesh under the leadership of Mr. Sharmila now. And I'm sure people will vote for the Indian National Congress in the coming months and definitely establish a secular, a safe country by which the people of India will be living in safe circumstances. And definitely I would request all of you to vote for the hand symbol and bring back Sri Rahul Gandhi as the Prime Minister of this country. Jai Hind. Thank you. Mana Priyatama Pradesh Congress Committee Adhyakshulu Matlade Mundu Oka Nimisham Maji Kendra Aarthika Shaka Mantri Varyulu Senior Nayakulu Party Samsthagata Vyavaharala Incharge Ga Unnatuvanti ACC Secretary Peddala JD Seelam Garu. అధ్యక్షులు గిడి రుద్రరాజు గారు, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారు, కేవీపీ గారు, పల్లంరాజు గారు, బాపిరాజు గారు, తులసిరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, తర్వాత ఈ యువజన విభాగం అధ్యక్షులు కానీ, మహిళా విభాగం అధ్యక్షులు, అదేవిధంగా సేవాదల్, యూత్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. వీరితో పాటు పెద్దలు నారాయణ గారు మాకు మిత్రులు, కమ్యూనిస్ట్ నాయకులు, ఇంకా సిపిఎం వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇక్కడ వేయించేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి, ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, చాలామంది గుంటూరు ప్రాంతం నుండి కూడా వచ్చారు, కృష్ణా జిల్లా, ఏలూరు. సో అందరికీ కూడా ఈ మంచి సాయం సమయంలో మీ అందరికీ వచ్చినందుకు స్వాగతం తెలుపుతూ
మేము ఈరోజు కొత్తగా చెప్పటం కాదండి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని నేను విద్యార్థిగా జైలుకి వెళ్ళాను. చదువుకున్న రోజుల్లో స్కూల్లో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుండి ఇదేదో సాధించాము అనేటువంటి ఒక గర్వంతో ఉండేవాడిని. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేక మంది పార్లమెంట్ సభ్యుల బృందాన్ని నేను ఎనర్జీ కమిటీ, కోల్ కమిటీ, స్టీల్ కమిటీలో సభ్యుడిగా ఉండి ఇక్కడికి వచ్చి ఇది ఎక్స్పాండ్ చేయడానికి అంటే విస్తరింపజేయడానికి ఈ ఉత్పత్తి పెంచడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మరలా వెళ్ళి మేము ఆ మినిస్టర్తో మాట్లాడి చేసాము. దానివల్ల ఫలితాలు కూడా వచ్చాయి. సో మా వంతు కూడా ఉంది. తర్వాత నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఉక్కు శాఖ మంత్రితో మాట్లాడి దీన్ని రక్షించుకోవాలి. అప్పటికే ఈ ఆలోచనలు మొదలయ్యి ఆఫీసర్స్లో. కానీ ఇది ఎందుకంటే కొన్ని కొన్ని సంస్థలు ఏదైతే నష్టాల్లో నడుస్తున్న వాటిని బయట వాళ్ళకి అమ్మి తద్వారా ప్రభుత్వం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారే. కానీ ఇట్లాంటి బంగారు బాసు తీసిపోయి మేము కోసేస్తామంటే అది మూర్ఖుల లక్షణం. ఇది జరగదు. మేము ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షురాలు చాలా క్లియర్గా చెప్పారు శర్మిలారెడ్డి గారు, దీని కొరకు మనం పోరాడదామని. వారితో పాటు మేము నిలుస్తాం. ఒకటి మేము మనవి చేసేది ఒకటి ఏమిటంటే బీజేపీ కాదు వాడు తాత వచ్చినా కూడా మనం ఇక్కడ నుండి ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకుంటే ఎవడు ఏమీ చేయలేడు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఉదాహరణ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ లేఖలు రాస్తే ఆపరండి. ఈ మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రేమ లేఖల వల్ల కాదు, వారికి ఎంత తెలిసింది మనం అందరం ఒకటిగా పోరాటమే. రైతులు పోరాడాడు, చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా చాలామంది పోరాడుతూ ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. అందుకని మన సమస్యను మనం చేసుకోవాలంటే ప్రక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రబుద్ధులే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొనడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏం చేశారు, అయ్యా మా శక్తి చాలదు కానీ ప్రజలు అంటున్నారు విద్యుత్ శక్తి నీరు ఇవ్వము, మీ ఇష్టం అయితే కొనుక్కోండి అన్నారు. అలాంటిదే ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రభుత్వాలు చెప్పవచ్చు కదా అని నిలదీసి అడుగుతాం. అయ్యా మీరు కొనండి కానీ ఎవడికో మీ అబ్బకో అమ్మకో అమ్మంట కానీ మేము నీళ్ళు ఇవ్వము, కరెంట్ ఇవ్వము, ఏదైతే చేసుకోండి అని వారిని వారించినట్లయితే వెనక్కి వెళ్ళి ఉండేవారే. ఎప్పుడైనా సరే రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా నిలబడి ఓటేయండి. అయ్యా మేము చాలా చేశాం, పల్లంరాజు గారు కొన్నే చెప్పారు, చాలా ఈ రివల్యూషన్, ఐటీ రివల్యూషన్ కారణం రాజీవ్ గాంధీ. పేదలు ఈరోజు నిలబడ్డారు, ఆత్మగౌరవం, అంబేద్కర్ ఆశయాలు నిలబడ్డాయంటే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాకి ఇచ్చినటువంటి పేద భూముల్ని పేదల దగ్గరే ఉండాలని కండిషన్స్ పెడితే ఎవరైనా కొనుక్కోవచ్చని వింత వింత పర్మిషన్లు ఇచ్చి ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి పేదల దగ్గర ఉన్న భూములన్నీ నాశనం చేసి వారు లాక్కొని పోతూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి న్యాచురల్ హార్బర్, అయ్యా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రపంచంలోనే మన మన దేశంలోనే మరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి ప్రపంచంలో అందరూ కూడా ఈ క్వాలిటీ స్టీల్ ఇక్కడ ఉంటుందని చెప్పి చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. దీనికి కావాల్సిన ముడిసరుకు కొరకు ఎన్నో రికమెండేషన్ చేశారు. కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అందరం కలిసి ఆపుకుందాం, అందరం కలిసి పోరాడదాం. ఇదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. శర్మలబ్బ గారు ఇప్పుడు మీకు అన్ని విషయాలు విశదీకరిస్తారు. తప్పనిసరిగా అందరం కలిసి కట్టుగా సాధించుకుందాం. మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం, దీనికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉండేటట్టు యువకుల్ని, నిరుద్యోగుల్ని, ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తారా మూర్ఖులు? ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల ప్రజలు ఏకంగా అండి, ఇది మన హక్కు, ఇది ఒక నమూనా మాత్రమే, మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆస్తులు నిర్మాణం చేస్తే ఈ ప్రబుద్ధులు
ఈ చేతగానటువంటి వారు ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు. ఆస్తుల్ని అమ్ముకోవడం కూడా కేవలం ఇద్దరు ముగ్గురు వారి బంధువులకే అమ్ముకుంటున్నారు. ఇది దారుణం. ఈరోజు సుప్రీంకోర్టు ఆజ్ఞ ప్రకారం ఎవరెవరికి ఎన్ని ఎంత నిధులు వచ్చాయో, మరి విరాళాలు వచ్చాయో మనం అన్నీ చూస్తున్నాం. పట్టపగలే బడిపిచ్చి నువ్వు మాకు సపోర్ట్ చేస్తావా లేకపోతే జైలుకి వెళ్తావా అని బెదిరించి పొత్తులకు తీసుకునే దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి బీజేపీని అసలు దగ్గరకు రాకుండా ఏ రకంగా ఈ సౌత్ ఇండియాలో ఒక పాఠం చెప్తా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దయచేసి నిజాన్ని తెలుసుకోండి. నిజమే మన ఆయుధం. డబ్బు లేనటువంటి పేదవారందరికీ నేను చెప్తా ఉన్నా, నిజం కొరకు పోరాడండి, మీ భవిష్యత్ కొరకు పోరాడండి. ఇది ఒక విశాఖపట్నం ఒక నమూనా, ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎంతో అన్యాయం చేశారు ఈ దౌర్భాగ్యపు బీజేపీ ప్రభుత్వాలు. ఇక్కడ ఉన్నటువంటి చేతగాని ప్రభుత్వాలు చేరి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎంత దౌర్భాగ్యం. కొన్ని వేల పరిశ్రమలు వచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ కూడా పదేళ్ల నుండి ఇబ్బంది పెట్టి ఆంధ్రప్రదేశ్ని చీకట్లో పెట్టారే. మళ్ళా వచ్చే ఐదేళ్లు కూడా ఈ చీకటి రాజ్యం కావాలా వద్దా అని మీరు నిర్ణయించుకోండి ప్రజలారా అని మనవి చేసుకుంటూ, మేమందరం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కంకణబద్ధులయ్యాం. ఈ బీజేపీని వ్యతిరేకిస్తాం. బీజేపీకి సపోర్ట్ చేసే ప్రతి పార్టీని వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేస్తాం. ఈ భారతదేశాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రైట్ సైడ్ను ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా గ్రౌండ్లోకి రావాలి. అదేవిధంగా గ్రౌండ్లో ఉన్నటువంటి జెండాలు దింపితే మన శర్మిలమ్మ గారు మాట్లాడేది అందరికీ కూడా క్లియర్గా వినబడుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వారు వచ్చారు. పెద్దలు కనుమూరి బాపిరాజు గారు, భగవంతునికి భక్తునికి అనుసంధానం లాంటి వ్యక్తి బాపిరాజు గారు వచ్చారు. అదేవిధంగా మన పెద్దలు తులసిరెడ్డి గారు వచ్చారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అందరూ కూడా మన్నించవలసిందిగా క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మరి పులివెందుల పులిబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ దివంగత మహానేత మనందరి హృదయాల్లో గుండెల్లో ఉండి, పెద్దలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పూర్వ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. విశాఖ ఉక్కు ఇక్కడనే వినిపిస్తుంది, అక్కడ వినపడడం లేదు. నీ దగ్గర మైక్ లేదమ్మా. వండర్ఫుల్. విశాఖ ఉక్కు కొంచెం చేతులు లేపండి. కామ్రేడ్లు ఉన్నారు, పిడికలు బిగించి లేపండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. ఒక డిక్లరేషన్ ఒక వారం 10 రోజుల క్రితం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా కలిపి అక్కడ ఒక డిక్లరేషన్ చేసినాం. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం నగరంలో విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక డిక్లరేషన్ చేయడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ తోడ్కొని వచ్చినారు షర్మిలారెడ్డి గారు. మనల్ని అందరినీ ఇక్కడ కలిపినారు. ఆ డిక్లరేషన్ ఏమంటే,
ఏ పరిస్థితుల్లో కూడా ఈనాటికి కూడా అమ్మాని మనం పిలుచుకునేటువంటి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఈ ఆంధ్రప్రదేశ్కు విశాఖ ఉక్కును ఏ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వము, దీన్ని కాపాడుకుంటాము అనే డిక్లరేషన్కు మమ్మల్ని అందరినీ పిలుచుకొని వచ్చినారు. ఇక్కడ మీ ఊరికి రావాలంటే మేము 1200 కిలోమీటర్లు రావాలి. అయినా మా నాయకురాలు చెప్పింది కాబట్టి మేము వచ్చినాం. దీన్ని కాపాడుకోవాలి. ఉన్నారు కార్మిక నాయకులందరూ కూడా ఉన్నారు. ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు, సిఐటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏఐటీసీ ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. బాగా లాభాల్లో నడుస్తా ఉంది కదా విశాఖ ఉక్కు. లాభాల్లో నడుస్తా ఉందా లేదా? లాభాల్లో నడుస్తా ఉంది. ఏదైనా ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క, పిచ్చి కుక్క అనిపించి చంపేటువంటి ప్రయత్నం చాలా తెలివైన వాళ్ళు చేస్తారు. ఈరోజు వీళ్ళు తెలివి చాలా మితిమీరిపోయింది. దీన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేయాలి. చెప్పండి, మీరందరూ కూడా చెప్పండి, ఏదైనా చనిపోయినటువంటి వారికి పాడి కడతారా, బతికి ఉన్న వాళ్లకు పాడి కడతారా? చెప్పండి. విశాఖ ఉక్కు బాగా ఆరోగ్యకరంగా ఉంది. ఇంకో 100 సంవత్సరాలైనా ఇది ఆరోగ్యవంతంగా, అప్పటికి టెక్నాలజీ మారితే చెప్పలేను కానీ, స్టీలుకు ప్రత్యామ్నాయంగా ఏమైనా వస్తే నేను చెప్పలేను కానీ, స్టీల్ అవసరం ఉన్నంత వరకు ఇది ఆరోగ్యంగాను బాగాను ఉంటుంది. అవునా? మరి అటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్టీల్ ఫ్యాక్టరీకు పాడి కట్టడానికి తయారైనారు 4 పెద్ద మనుషులు. ఒకరు మోడీ గారు, రెండవవారు జగన్మోహన్ రెడ్డి గారు, మూడవవారు చంద్రబాబు నాయుడు గారు, నాలుగవ అతను ఏం పేరు అతను పవన్ కళ్యాణ్ గారు. 4 బతికి ఉన్న, సజీవంగా ఉన్న 1,00,000 మంది, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి జీవనాధారమైనటువంటి ఈ భారతదేశానికే ఒక ప్రతిష్టగా ఉన్నటువంటి ఈ ముక్కు కర్మాగారానికి పాడె కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారే, ఏం చేద్దామా 4? ఏం చేద్దామా 4? బహిరంగంగా వాళ్ళను ఉరి తీయాలి అని నేను అంటా ఉన్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా దీన్ని బాగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఒక్కటి మాత్రం చేయలేకుండా పోయినాం. ఒప్పుకోవడానికి మాకు ఎటువంటి భేషజాలు లేవు. దీనికి క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇవ్వవలసి ఉండింది, ఇవ్వలేకుండా పోయినాం. నిజాయితీగా ఏదైనా చేయలేని దాన్ని కూడా ఒప్పుకునేటువంటి సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, ఒప్పుకుంటాం. కానీ దానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉండింటే క్యాప్టివ్ మైనింగ్ ఈ విశాఖ ఉక్కుకు వచ్చి ఉండేది మన దురదృష్టం. అనంతపురం జిల్లాలో రాయదుర్గలో ఉన్నటువంటి ఖనిజ సంపదను రాజశేఖర్కు తెలుసు,
రాజశేఖర్ కూడా వచ్చినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభం చేసిన తర్వాత ఆ ప్రయత్నం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. కుదిరే ముఖ అనేటువంటి ఇక్కడే పెద్దలు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అరో సాయి ప్రసాద్ గారు ఉన్నారు ఉక్కు మంత్రిగా. విశాఖ ఉక్కు ఈ కర్మాగారానికి, కుదిరే ముక్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముగ్గురితో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తవ్వకాలు జరిగితే అక్కడ ప్యాలెట్స్ తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కుదిరేమో దాన్ని ఇక్కడ ఆ ముడి సరుకును ఇక్కడ ఇస్తే కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది. అది ముందుకు తీసుకొని పోలేదు. దురదృష్టం 14లో మేము ఓడిపోవడం మళ్ళీ దానికి ముందుకు పోకుండా పోయింది. నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నది ఏ పరిస్థితుల్లో అయినా 100 ఆరైనా 600 నూరైనా అగ్రహారం బీడైనా మనం విశాఖ ఉక్కు కర్మాగారం సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు ఇది ఇక్కడనే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అనేటువంటి డిక్లరేషన్ చేయడానికి ఇక్కడ వచ్చినాం. ఈరోజే డిక్లరేషన్, మరో డిక్లరేషన్, ఎన్నికల డిక్లరేషన్. అమ్మా షర్మిలమ్మ, నువ్వు ఇక్కడ విశాఖ డిక్లరేషన్ అంటే అక్కడ ఎన్నికల డిక్లరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు బాధ్యత మీ మీద పెరిగింది, మీ మీద పెరిగింది. బతికి ఉన్న, సజీవంగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి పాడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ 4 పార్టీలను మీరు పాతర వేస్తారా లేదా, మీరు తయారుగా ఉన్నారా లేదా? మీరు భారతదేశమంతా భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ అంటే ఏమి, బి అంటే ఏమి, బి అంటే ఏమి బాబు, జే అంటే ఏమి జగన్, పి అంటే ఏమి? వీళ్ళని దగ్గర రానిస్తారా? కాదు, దగ్గర రానివద్దు. వాళ్లకు బుద్ధి చెప్పండి. కేంద్రంలో ఎవరు ఎన్ని చెప్పినా అక్కడ ఇండియా కూటమిలో ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని భారత ప్రభుత్వ సంస్థలోనే కొనసాగిస్తూ మేము బాధ్యత తీసుకుంటాం. దీనికి క్యాప్టివ్ మైనింగ్ కూడా ఇప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది అని మీకందరికీ కూడా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు. నమస్కారం. కార్డ్లే సాంజయమ్మ, దయచేసి ఇటు పక్కన ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, మన పార్టీ మిత్రులు కూడా చాలామంది వేదిక మీదకి రాలేకపోయారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళు కొంతమందిని రిస్ట్రిక్ట్ చేశారు. దయచేసి అందరూ కూడా అన్యదా భావించవద్దు, సహకరించవలసిందిగా కోరుతూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రకటించబోయేటువంటి ఒక కీలకమైనటువంటి ఈ యొక్క డిక్లరేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య, మనందరి
మరి నాయకురాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Check. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఇంకొకటి కూడా, ప్రత్యేక హోదా అంటే మన ఊపిరి అనాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సిపిఐ సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు, ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవం. విశాఖ ఉక్కు ఒక కారాగారం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు, విశాఖ ఉక్కు ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. 1960s జరిగింది ఒక ఉద్యమం, ఇదే విశాఖ ఉక్కు కోసం. ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు, ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతోమంది 32 బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా జగిత్యాలలో 2 చనిపోయారు, జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు, అందుకే సాధ్యమైంది విశాఖ ఉక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహరావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, రెండు కాదు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరీ ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం
ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పార్టీకి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కుకు. కానీ 2014 వరకు లాభాలల్లో నడిచిన ఫ్యాక్టరీ ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందాక అంకుల్ చెప్పినట్టు, రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు, ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి, ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కటొకటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మొగులుతుంది, ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గంగవరం పోర్టు చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు 30 సంవత్సరాలలో మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? అదే గంగవరం పోర్టుని కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టుకు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర్ రెడ్డి గారు నిర్దేశిస్తే జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా, దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు, దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు, ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా, ఇదే పన్నాగం పన్నారు కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం. ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని
ఒక్కొక్క అంశంగా క్రమంగా ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు అప్పుల్లోకి తీసుకువెళ్ళారు ఈ రోజు కనీసం జీతాలు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా ఇంకా ఎక్కువే ఉంటారా ఇంతమంది ఉద్యోగస్తుల వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందర్నీ ఆదరిస్తుందా పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేయదా ఈ కార్మికులందర్నీ వెళ్ళగొట్టదా ఈ ల్యాండ్ బ్యాంక్ ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయదా ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందా ఎవరికైనా పోని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు మన కర్మ పాలక పక్షం ఒక తీరు ఉంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు దొందు దొందే కదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పని అయిపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లు ఇయ్యలేదా వీళ్ళు ఓట్లు ఇస్తే కదా మీరు గెలిసింది వీళ్ళ జీవితాలు జీవితాలు కదా ఆలోచన చేయాలి మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి జగనన్న గారు ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా ఒక్క సీట్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఉన్నాడా లేడు గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఇంకో పక్క ప్రతిపక్షం రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట ఇది ఒక లవ్ ట్రయాంగిల్ రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో కలిసి డ్యూయెట్లు పాడుతుంది ఎందుకు పాడదు ఒక పక్కేమో పాలక పక్షం ఇంకో పక్షేమో ప్రతిపక్షం ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరు ప్రశ్నించరు మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికీ లేదు ఆఖరికి విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుందన్నా కూడా వీళ్ళకు చీమ కొట్టినట్టు కూడా లేదు ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాలి ఇలాంటి వాళ్ళనా గెలిపించుకునేది ప్రజలందరూ ఆలోచన చేయాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు 600 కోట్లంటే ఎంతో తెలుసా ఎన్ని సున్నాలు అన్నా ఎన్ని సున్నాలు పదా నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా 600 కోట్ల రూపాయలట పబ్లిసిటీ పిచ్చిగానే పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా సిద్ధం 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 ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని దేనికి
దేనికి సిద్ధం సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరమును, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? రైతులకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం. ఎక్కడైనా విన్నారా, ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒకవైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? ఒక క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు, విన్నారా? ఎక్కడైనా ఏం చేస్తాం కలికాలం? మొన్నగా అన్నని అడిగాను, ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా, ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను. ఎందుకు చేస్తున్నారన్నా, ఎట్లా వాకర్ వర్కౌట్ అవుతుంది అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేస్తాం తల్లి, ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది, అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలల్లో. కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరుతాడు, ఆ డబ్బు ఖర్చు పెడతాడు, మాకేమో డబ్బు కావాలి, క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు. మరి ఏం చేస్తాం తల్లి, ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు. అంటే ఒక చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోటు నుంచి ఒకటి ఇంకో చోటికి తరలిస్తున్నారన్నమాట. ఇది ఎక్కడ విడ్డూరం? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు జగనన్న గారు, జరిగిందా? ఏమన్నా జరిగిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు జగనన్న గారు. పూర్తి మద్యపాన నిషేధం నా మేనిఫెస్టోలో పెట్టాను, నాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగనన్న గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు మద్యం అమ్ముతున్నది ఎవరు? సర్కారే. సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అది కొనుక్కోవాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకు కొనుక్కోవాలట. బయట సామాను, బయట బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరకవట, అవునా? ఏం జరుగుతున్నాయి ఇక్కడ? భూమ్ భూమ్ అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఆఖరికి డిఎస్సి కూడా అట. అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులో, లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి. ఇది కదా జరుగుతున్నది. ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికీ కనీసం రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి. 10 సంవత్సరాలు అయిపోయిందే, 5 సంవత్సరాలేమో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలేమో జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు పట్టించుకున్నారు? మన ప్రత్యేక హోదా గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు అన్నారు మాకు 10 సంవత్సరాలు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తే ఆ రోజు చెప్పిన మాట
మోడీ గారు తిరుపతికొచ్చి మూడు నామాల వాళ్ళ సాక్షిగా చెప్పిన మాట 10 సంవత్సరాలు ఇస్తాము అన్నాడు. ఆ మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టాడు మోడీ గారు. ఇక ఈయన కేడీగాక ఏమవుతాడు? కేడీగాక ఏమవుతాడు? 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు, ఇప్పటికి ఒక్క సంవత్సరం కూడా ఇయ్యలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్న. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పాడు. బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు. ఆఖరికి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసర్వల్లిలాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు గారు. ఊసర్వల్లి కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. జగనన్న గారు చెప్పిన మాట, రండి 25 మంది ఎంపీలను మొత్తం అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు. ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను, ప్రతి సభలో తిరిగాను. మీరు గెలిపించండి, ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి హోదా ప్రతి సభలో చెప్పాను. కానీ ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి? ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే, దేనికి వెళ్తున్నారు? ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు, లేకపోతే హంతకుల్ని, సొంత చిన్నారను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా? ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా? ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశారా? అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒక్కరి చేతైనా రాజీనామాలు చేశారా? ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు. మేము మాటిస్తున్నాం, మా నాయకుడు మాటిచ్చాడు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ, మీకు మాటిచ్చి చెప్తున్నా, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మేమెవరమో ఒప్పుకోం, మీ పక్షాన మేము నిలబడతాం, మేము మీ పక్షాన పోరాటం చేస్తాం. విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే
విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ స్టీల్ ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమైతుంది. మీ కోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరపున మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు మీకు మాట ఇస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేయేసి మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం ఇంకో 2 నెలల్లో ఓట్లున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం. ఆలోచన చేసి ఓటు వేయండి, ఆలోచన చేసి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి, మూటలతో అందరు రెడీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో, ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో. డబ్బులు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే, మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మాటిచ్చి చెప్తున్నాం, ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం. రీఆర్గనైజేషన్ యాక్టులో ఉన్న ప్రతి అంశం కోసం మేము, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది, ప్రతి ఒక్కటి సాధిస్తాం. విశాఖ స్టీలును కాపాడుకోవడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతామని, మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆ పోస్టర్ డిఎస్సి కోసం తయారైతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విద్యార్థులు ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. జగనన్న గారు చెప్పిన మాట, 230,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పాడు. 23,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగనన్న గారు. మరి ఈరోజు 23,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి కాదు, ఒక డగా డిఎస్సి విడుదల చేశారు, అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? గాడిదలు కాశారా? 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సి అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 230,000 ఉద్యోగాలు ఉన్నాయి, మొత్తం అన్ని భర్తీ చేస్తామని మాట చెప్తున్నాం. ఇందిరమ్మ I'm
పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంత్ అన్నో మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి, సభా కార్యక్రమం ఉంది. ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పటలతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది, మొన్న తెలంగాణలో గెలిచింది, నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు, షల్మలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దల నారాయణ గారు విచ్చేశారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి, మరి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పెద్దల నారాయణ గారు మాట్లాడతారు. దాని తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మనకిచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు. దాని తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ పెద్ద నారాయణ గారిని నిండు సభకు నమస్కారం. వేదిక మీద చాలా పెద్ద ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెప్తే టైం చాలదు. ఈ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా శర్వలమ్మ, అదేవిధంగా రెబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడ డబ్బా సొత్తు కాదని చెప్పేసి అని హెచ్చరికే. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ శర్మమ్మ, సిపిఐ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఉడిగే ప్రసక్తే లేదు. మోడీ దేవాలయాల కింద పోతా ఉన్నాడు. అన్ని దేవాలయాలు అందరిని రానియరు, ఒక వర్గాన్ని రానియరు అక్కడ. కానీ స్టీల్ పెంట ఒక పెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని వర్గాలు, మతాలు, కులాలు మొత్తం ఉన్న పనిచేసే హక్కు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, కాపాడడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి. అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. సముద్ర మొత్తం కూడా అదానికి అప్పగించారట. ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయ్యా. అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు. అదాని గురి ఉంటే మోడీ గారు, ఆయన ముంద్రా నుంచి కార్యకర్త దాకా మొత్తం ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. దాంతో స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు,
వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు, దీన్ని మొత్తం అదాని పై చేసుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగించబోతా ఉన్నాడు. ఇది దుర్మార్గం. అట్లాంటి దుర్మార్గుడు కషాయవాడు. కషాయవాడు అనకూడదు. కషాయవాడు కూడా మేకని కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటాడు పాపం. ఏమాత్రం పాప భీతి లేకుండా కోసేవాడు మోడీ అయితే, మోడీకి తందాన్ని పాడేవాళ్ళు మేకలింగాలాగా ఉన్న ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఒక చంద్రబాబు నాయుడు ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు తందాన్ని పాడుతూ ఉన్నారు. తమను పాగుతా నీటంటే తలుపు శక్తితో నీవిట్టంటే అన్నట్టుగా ఈయన తమను పాగుతం అంతేస్తూ ఉంటే తెలుగు ప్రజానికానికి గొంతులు కోస్తుంది మోడీ. అందుకనే మోడీని సపోర్ట్ చేసి ఇద్దరిని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయంగా ఓడిస్తే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. అందరం కలిసి పోరాటం సాగించి నిలబెట్టుకుందాం. ఈ ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మారుద్దాం. దేశం మొత్తం మీద కదా రాజకీయాలు మార్చాల్సిందే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుంటే రక్తసిక్త హస్తాలతో ఉన్నటువంటి మోడీని ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరిని మద్దతు ఇచ్చినా వాళ్ళందరూ కూడా ద్రోహులే. తెలుగు ప్రజానీకానికి ద్రోహి ఎవరు తెలుసా? తెలంగాణ ఆంధ్రప్రజానీకానికి కూడా తెలుగు ఉంటే అది మోడీనే. విధం చట్టాలను అమలు చేశారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చాడా? విశాఖ స్టీల్ పోగొడతా ఉన్నాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాడా? పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఇచ్చాడా? అమరావతికి ఇచ్చాడా? అంటే విజయం చెప్తాన మొత్తం మోసం చేస్తున్నాడు. తెలుగు ప్రజానీకానికి శత్రువు ఉంటే అది మోడీ తప్ప ఉంటుంది కానీ కాదు. తెలంగాణ ప్రజానీకాలను తెలుగు ప్రజలు ఉన్నారు, ఇక్కడ తెలుగు ప్రజలు ఉన్నారు, అందరు మోసం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి మోసం చేసేవాడికి గోరీ కట్టాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ గోరీ కడతా ఉన్నాడు. ఆ గోరీ ఇక్కడ ఎక్స్టెండ్ చేయించి తప్పనిసరిగా కేంద్రంలో బీజేపీని, ఇక్కడ టీడీపీని, ఇక్కడ వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఓడించి మీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకప్పుడు 67 మంది ఎంపీలు రాజీనామా చేశారు. 7 మంది ఎంపీలు రాజీనామా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది రాజీనామా చేశారు. పోరాటాలు సాగించుకుని దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఆశిస్తా, నిలబెట్టుకోవడం ప్రయత్నం చేస్తా, సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిపిఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు రావాలి. మరి వారు రాలేకపోయారు. నరసింహరావు గారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వక్త, వారు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లో రాలేకపోయారు, రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళాలి, సహకరించాలి దయచేసి ప్లీజ్. వేదిక పైన పెద్దలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మిల గారు, వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, సోదరి సోదరులందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారి తరఫున నేను మాట్లాడుతున్నాను. భారతదేశం అభివృద్ధి కావడానికి ఆనాడు నూతన దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేశారు. 250 ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశం యొక్క అభివృద్ధికి ప్రతి సంవత్సరం ఈనాటికి కూడా లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వనరులు సమకూరుస్తూ అభివృద్ధి జరిగింది. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. నిర్వాసితుల లాంటి వాళ్ళకి వెనకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అయ్యాయి. ఇది ప్రభుత్వ రంగం వల్ల సాధ్యమైందా కాదని అడుగుతున్నాం. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేస్తాం, ప్రైవేట్ చేస్తాం అనేటువంటి విధానాన్ని ఈరోజు మోడీ తీసుకొచ్చాడు. అందులో భాగమే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా 100% అమ్మడం. ఇది ప్రైవేట్ చేయడం కాదు, 100% స్ట్రాటజిక్ సేల్. అందుకని దీనికి వ్యతిరేకంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ ఉమ్మడిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోట్లాడుతున్నాయి. వారిని సపోర్ట్ చేసేటువంటి తెలుగుదేశం కూటమి జనసేన, తెలుగుదేశం బీజేపీని ఓడించాలి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేయకపోతే మనం నష్టపోతాం. అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగమే కాదు, ప్రత్యేక హోదా, విభజన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి వచ్చినటువంటి చట్టం, ఆ చట్టాన్ని అమలు చేయకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఈరోజు తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇద్దరు కూడా అమ్ముడుపోయారు. అందుకనే గత 10 ఏళ్లలో పార్లమెంట్లో పెట్టినటువంటి ప్రతి చట్టాన్ని రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం
అట్లాగే అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇద్దరు కూడా సమర్థించారు. అందుకే వాళ్ళని ఓడించడానికి మూడు పార్టీలు ఈరోజు ఒక అవగాహన రావడం అనేటువంటి జరిగింది. ఒక విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ మూడు పార్టీలకి పూర్తిగా మద్దతు ఇవ్వాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మరమర ప్రదేశ్ మేనిఫెస్టో కమిటీ పెద్దలందరూ యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మహాలక్ష్మి ఒక బ్రోచర్ని ఈరోజు బీసీసీ అధ్యక్షుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ కూడా అఫీషియల్ గా లాంచ్ చేస్తారు, దాన్ని విడుదల చేస్తారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, షర్మిలా రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచర్ని అఫీషియల్ గా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోవాలి. ఈనాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి ఉక్కు డిక్లరేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత ఒక లైట్ వెయిట్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగడుగునాయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులారా, ఈరోజు
వైఎస్ శర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్ నగరంలో తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇయాల ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ ఆశే సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం శర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి శర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం, ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా జాగీర్దారులు జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు, కానీ వాళ్ళ మీదకి ఎవరైనా దండెత్తితే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోలే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు.
నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు,
కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే, నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రి నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలుపెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణయిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ, బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చేటట్టే అయితే 5 ఏళ్ళు వారున్నారు, 5 ఏళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తి ఎందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు, నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయ్యాడు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే, ఆయన నడిచిండు, ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇయాల మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్ల పోయి కుర్చీలో కూసుంటాను రాలే, అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలా అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది, నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా.
ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని శర్మిలమ్మ రాలే. శర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ శర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించు, అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ శర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి శర్మిలమ్మ వచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి శర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని. నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా, రాజశేఖర రెడ్డి గారు చివరి కోరిక ఏందయ్యా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే చివరి కోరిక కింద మాట్లాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు. ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు, ఆయనకు అత్యంత సన్నిహితులు. వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే, బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే. ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు, ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్తో అంటగాగలే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా, ఒక ప్రజాస్వామిక వాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్రా? శర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా? గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు? మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరా వైఎస్ఆర్ వారసులు? శర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని? వైఎస్ఆర్ అంటేనే వై శర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్, కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? శర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, అవతల శర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, నిజమైన వారసురాలు శర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు తెలివికల్లోలు,
ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన సత్త మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి, మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి, వైఎస్ఆర్ వారసులు రావాలి, వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి, చట్టసభలలో కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. మీరు నేను ఎక్కువ అడగడం లేదు, 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి, మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలల్లో మీరు అవకాశం ఇవ్వండి, 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎట్లా పోలవరం పూర్తి కాదో, ఎట్లా ఎవడన్న వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో షర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ, ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎలా అన్నారు, కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టాబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పలు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది, మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది, మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి. షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా, తోడుగా ఉండడానికి మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనేట వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా, మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు. ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చి నాకు ఆలస్యమైన విమానాశ్రయం నుంచి సరాసరి మీ దగ్గరకు వచ్చిన, ఇంత ఓపికగా నిలబడి షర్మిలమ్మకు అండగా ఉండి కేవీపీ రామచంద్రరావు గారు, రగన్న వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి పల్లం రాజుగారు షర్మిలమ్మను బలపరుస్తూ చేయి పట్టుకొని నడిపిస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం మా మిత్రుడు రుద్రరాజు తన వ్యూహాన్ని, తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కమ్యూనిస్టు సోదరులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలను తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎన్నికల్లో కూడా మళ్ళీ తప్పకుండా వస్తా, మీకు అండగా నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. జై కాంగ్రెస్.
ధనం కన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియాతోటి సౌండ్ ఆఫ్ ఉక్కు సత్యాగ్రహం సినిమా ట్రైలర్ లాంచ్. బాబు ఉక్కు సత్యాగ్రహం టైరర్ లాంచ్ చేయమని ఆ నిర్మాత గారు అడుగుతున్నారు, ఒకసారి లాంచ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ట్రైలర్ లాంచ్ అన్న. రేవంత్ అన్న ఒకసారి చూడు, అదో అన్న విశాఖ ఉత్తు. మా వైజాగ్ మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతుంది. ప్రైవేటీకరణ కాకుండా ఎవడు ఆపుతాడో చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడదాం. భూ నిర్వాసితులకు సైతం న్యాయం చేద్దాం. తెలుగు జాతి మొత్తానికి ఎప్పటికీ సరిదిద్దుకోలేని నష్టం జరగదు. నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. మన మహాత్మా గాంధీ అలాంటి బ్రిటిష్ ప్రభుత్వంతో తుపాకులు తూటాలన్నప్పుడు సత్యాగ్రహం అనే ఒక ఐరన్ తీసుకుని వెళ్ళారు. మన తెలుగు తల్లి నేల మీద మైళ్ళ తరబడి నడిచి నడిచి పాదయాత్ర చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సత్యాగ్రహాన్ని మరో రూపంలోకి మార్చాలి. సాధిస్తాం గతరణ ఆశయాలను. మనం చేసేది ఉప్పు సత్యాగ్రహం కాదు, ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారని అడుగుతున్నా. మీ పోలవరం పూర్తి కాలే. పదేళ్లైనా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీ గల్లీ వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారు సజీవ సాక్షి. కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క
ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు గిరిజనులు బలహీన వర్గాల కోసం ఆదివాసుల కోసం అడవులలో ఉండే బిడ్డల కోసం మహిళల కోసం మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండు, సిపిఐ సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బి స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు కాటకాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలహీన వర్గాలను ఆదుకోవాలి రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రి నీవా లాంటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని
ఆ రోజు వారు మొదలు పెట్టారు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా, హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణయిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇక్కడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చటట్టే అయితే ఐదేళ్ళు వారున్నారు, ఐదేళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తెందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు, నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిండు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే, ఆయన నడిచిండు. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని ధారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇయాల మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్ల పోయి కుర్చీలో కూసుంటాను రాలే, అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలా అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజల కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది, నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా. ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసీ కాదని? అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే. షర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించు, అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని. నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా, రాజశేఖర రెడ్డి గారు చివరి కోరిక ఏందయ్యా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు. ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు, ఆయనకు అత్యంత సన్నిహితులు. వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే, బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే. ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు, ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్తో అంటగాగలే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్రా. షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా. గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు? మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరా వైఎస్ఆర్ వారసులు? షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని? వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్, కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, నిజమైన వారసురాలు షర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చెవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు, తెలివికల్లోలు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్త మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా
శర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి, మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి, వైఎస్ఆర్ వారసు రావాలి, వైఎస్ఆర్ గారి ఆశ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉండాలి అంటే శర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి, చట్టసభలలో కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. మీరు నేను ఎక్కువ అడగడం లేదు, 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి, మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం శర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలల్లో మీరు అవకాశం ఇవ్వండి, 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు శర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావు, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదు, ఎట్లా పోలవరం పూర్తి కాదు, ఎట్లా ఎవడన్న వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో శర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ, ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆయన అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పలు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది, మా శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది, మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని శర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు శర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, శర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి, శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగా ఉండడానికి. మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనే వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. అయినా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీ గల్లీ వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94
డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారు సజీవ సాక్షి. కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బి స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతులు ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలహీన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు
పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర్ రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలు పెట్టారు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణయిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇక్కడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చటట్టే అయితే ఐదేళ్ళు వారున్నారు, ఐదేళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తెందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు, నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 78లో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిండు. ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను, ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే, ఆయన నడిచిండు. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇయాల మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసుంటాను రాలే, అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలా అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజల కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది, నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా. ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని?
అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని శర్మిలమ్మ రాలే. శర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ శర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించు, అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ శర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి శర్మిలమ్మ వచ్చింది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి శర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని. నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నా, రాజశేఖర రెడ్డి గారు చివరి కోరిక ఏందయ్యా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు. ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీరన్న ఉన్నాడు, ఆయనకు అత్యంత సన్నిహితులు, వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి. ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే, బీజేపీ నీడను కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే, ఏ రోజు కూడా ఆయన సెక్యులర్ ఫోర్సెస్కు వెనకాల నిలబడ్డాడు, ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్తో అంటగాగలే. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిగా ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు. మరి వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డారు, ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది? మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్రా. శర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా. గోద్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు? మరి ఆయన వారసులు అయితే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరు మీరా వైఎస్ఆర్ వారసులు? శర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని? వైఎస్ఆర్ అంటేనే వై శర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్, కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? శర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, అవతల శర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే శర్మిలమ్మ, నిజమైన వారసురాలు శర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చెవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకునే వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు, తెలివికల్లోలు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన సత్త మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి,
జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా శర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి, మీ తరపున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి, వైఎస్ఆర్ వారసులు రావాలి, వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉండాలి అంటే శర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి, చట్టసభల కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. మీరు నేను ఎక్కువ అడగడం లేదు, 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు ఇవ్వండి, మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది, నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం శర్మిలమ్మ ప్రశ్నిస్తుంది, మీ నిధులు మీకు తీసుకొస్తుంది, మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. చట్టసభలల్లో మీరు అవకాశం ఇవ్వండి, 25 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు శర్మిలమ్మకు ఇవ్వండి. ఎట్లా మీ సమస్యలు పరిష్కారం కావో, ఎట్లా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎట్లా పోలవరం పూర్తి కాదో, ఎట్లా ఎవడన్నా వచ్చే విశాఖ ఉక్కును ఎట్లా కొల్లగొడతారో శర్మిలమ్మ చూసుకుంటుంది, కంచేసి కాపాడుకుంటుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇవాళ నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణలో కూడా గట్లే ఉండే, ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ, ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆయల్లా అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టబుట్ట జరుపుకున్నారు, యాడుంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ అధైర్య పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివికల్లోలు, ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లున్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పలు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది, మా శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది, మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా, మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని శర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. మీరు శర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, శర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి, శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా. నేను రెడీగా ఉన్నా తోడుగుండడానికి, మీరు సిద్ధమా? సిద్ధమా? మీరు సిద్ధమా? సై 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 అనే వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. అయినా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప, ఢిల్లీని అడిగి
మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇయాల లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి. కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది. ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పజెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు. 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బి స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి, పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడు చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలహీన వర్గాలకు విద్య దూరమవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలహీన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే
మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలు పెట్టారు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణయిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా, జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కల్నే ముత్యాల